హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన్ ఫార్ వ్లాగ్స్. సో నేను చూసాను కదండి ముగ్గు ఎలా వేస్తానంటే, నేను ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటానండి. ముగ్గు అనేది సేమ్ పెయింట్ లానే కనిపిస్తుందండి. సో నేను ఇలా రెడీ చేస్తాను, మళ్ళీ ఒక వ్లాగ్లో చెప్తాను. ప్రజెంట్ అయితే దీంతో ఎలా ముగ్గు వేయాలో ఈరోజు చూపిస్తాను, చూడండి. ఇలా ఇంత ఆల్రెడీ నేను సగం యూజ్ చేసింది కాబట్టి ఇంకొంచెం వేసానండి. దీంట్లో వాటర్ వేసుకోవాలి, క్లాత్ కూడా ఉండాలండి. ఒకటి నేను చూపిస్తాను చూడండి, ఇట్లా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. అందులో క్లాత్ అనేది ఎప్పటికీ ఉంటుందండి, నేను రెగ్యులర్గా వేస్తాను కదా. ఇంకా క్లాత్ కూడా చూపిస్తాను, కాటన్ క్లాత్. కాటన్ అయినా పర్లేదండి, నా దగ్గర కాటన్ లేదని చెప్పేసి నేను క్లాత్ యూస్ చేస్తున్నాను. ఏదైనా క్లాత్ యూస్ చేసుకోవచ్చు కాటన్ టైప్ని. సో మనకి ఏంటంటే ఇది దోశ పిండి కంటే కొంచెం పలుసగా ఉండాలి. ఇలా ఇది క్లాత్ అన్నీ చూపించాను కదా ఇందాక. సో అది ఇలా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బయట వేస్తాను. ఇలా అది ఎలా వేస్తున్న ప్రాసెస్ చూపిస్తాను, అండ్ ఇంకొక వ్లాగ్లో మీకు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే చూడండి, ఇందాక నేను తుడిసానండి, ఆరింది. ఆరిన తర్వాత వేసుకోవాలి. వాటర్ అంటే మీకు ఇది కూడా లిక్విడ్ లాగా ఉంది కాబట్టి మీకు సరిగ్గా రాదండి. సో ఇలా సేమ్ మనకి ఎలా కనిపిస్తుందంటే, ఆరిన తర్వాత ఇంటి ముందు పెయింట్ వేసి లాగానే ఉంటుందండి. మనం మాఫ్తో మనం తుడిచిన వరకు పోదండి, చాక్ పీస్ అయితే మనం నడుస్తుంటే పోతుంది, ఇలా పోదండి. ఇలా లైట్గా వేసినా కూడా ఆరిన తర్వాత మనకి డార్క్గా కనిపిస్తుందండి. ఇగ్నోర్ మై వాయిస్ అండి, నాకు జలుబు లేసింది అందుకని నా వాయిస్ ఇలా వస్తుంది. సో ఇలా ఇలా మనకి ఎలా అంటే లైట్గా వేసుకున్నా కూడా అది ఏమంటారు, ఆరిన తర్వాత అది బ్రైట్గా కనిపిస్తుంది. నేను ఆరిన తర్వాత మీకు ఫోటో కూడా పెడతాను, ఆరిన తర్వాత ఎలా ఉంటుందో వీడియో తీసి కూడా పెడతాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, ఇంకేదైనా చేయాలంటే మీ కామెంట్ నాకు ఒక బూస్ట్ అండి. సో మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. స్వీట్ సైడ్స్కి ఇలా సింపుల్ ముగ్గు వేసాను కూడా సింపుల్గా. చూసారు కంటే నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. సో తర్వాత వచ్చి వ్లాగ్లోనైనా చూపిస్తాను. ఇంతే అండి, ఇదే అండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.